చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో పిచ్చాటూరు మండలం 35.64 కోట్ల నిధులతో 66 అభివృద్ధి పనులకు శిలాఫలకం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. స్థానిక ఇరిగేషన్ స్పిల్వే గేట్ వద్ద జైకా నిధులతో చేపట్టే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలు తొలగిస్తేనే పనులు త్వరితగతిన జరుగుతాయని, ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. వారిని కన్సల్ట్ చేయండి. మీ ఈ ప్రాంతంలో ఏదైనా ఉంటే కూడా ఎంఆర్ఓ కానీ ఎస్ఐ గారు కానీ మిగతా స్థానికుల సహకారం తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా తరఫున మన నాయకులు కానీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నాయకులు కానీ చైర్మన్ కానీ అందరూ కూడా సహకారం తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ఒక అపురూపమైన తీర్చిదిద్దాలని. ఇంకా ఈ గారు ఇప్పుడు ఒకటి మాట అన్నారు, ఇప్పుడు రిప్రజెంట్ చేశారు, దాన్ని కూడా తీసుకుపోయి ఇది గుంటూరు నుంచి చూస్తే ఆర్ఏ ప్రాజెక్ట్ పోదామని రావాలా, సత్తూరు నుంచి వచ్చేవాళ్ళు ఆర్ఏ ప్రాజెక్ట్ పోవాలని రావాలా, మెడ్రాస్ పోయేవాళ్ళు ఈ రోడ్లు నిలిపోయి ఈ ప్రాజెక్ట్ చూస్తాం అంటే అంత సస్యశ్యామలుగా ఉండాలని నాకు ఒక కోరిక. దానికి మీరందరూ కూడా సహకరిస్తారని నాన్ లోకల్ అంటే పక్కన పెట్టి ఈ ప్రాంత వాసులంతా కూడా మీటింగ్ చేసుకుని మాట్లాడుకుని వీళ్ళకి ఏమి కావాలో ఇక్కడ పనిచేసే కాంట్రాక్టర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులకు ఇబ్బంది కలగకుండా మన సహకారం చేయగలిగితే మీ యొక్క సహకారం తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొస్తానికి సహకరిస్తున్న మనం చేసుకుంటూ మరి ముఖ్యంగా